జాలదస్తురు గారు ఇప్పుడు ప్రసంగం ఉంటుంది. ఆధ్యాత్మిక అనుభవములు అన్నింటికంటే విధేయత ఉత్కృష్టమైనది, కానీ ప్రదర్శన కొరకు చూపే విధేయత అవిధేయత కంటే ఏంటండి, అవిధేయత కంటే నికృష్టమైనది. అజ్జే బాబా, బాబా అంటారు, మీలో ఒక్కరైనా నన్ను ప్రేమించడంలో నాకు విధేయత చూపడంలో కృతకృత్యులు అయినట్లయితే ఈ సహవాస్య ఉద్దేశం పుష్టిగానే కాక పూర్తిగా నెరవేరినట్లే. లేని పక్షంలో నా సహవాసమునకు బదులు విందు వినోదములు ఆనందించిన వారు అవుతారు. జయ బాబా. ఆజ్ ఆప్ లోగ్ యహాన్ ఇది బహుత్ సారే లోగ్ యహాన్ రహే తో మేరకో ఆప్ లోగ్ కు లే జానా హై గురు ప్రసాద్. ఈరోజు ఇంతమంది ఇక్కడ మనం సమావేశమైనాం, మిమ్మల్ని ఇక్కడి నుంచి పూనా గురుప్రసాద్కు తీసుకెళ్తాను అంటున్నారే. గురుప్రసాద్కి అందర్ బాబానే హమ్కు బహుత్ బహుత్ సండేకి ఉప్పర్ హమ్కు రోజు బులాతే థే హమ్ హర్ సండేకి ఉప్పర్ హమ్ వహాన్ బాబాకే హిసాబ్సే హమ్ వహాన్ జాతే థే ఔర్ హమ్ జబీ బహుత్ ఎర్లీ నికల్ జాతే థే వహాన్ 8 బజే తో నికల్ జాతే థే క్యూంకి వి వుడ్ టేక్ ఏ బస్ ఆర్ ఏ ట్రైన్ ఫ్రమ్ బాంబే సో ఎట్ 8 o'clock వి ఆర్ దేర్ ఎట్ గురుప్రసాద్. గురుప్రసాద్లో ఎప్పుడు సండే రోజు బాబా దర్శనం ఇచ్చేవారు. అక్కడ మేము ప్రతి బాబా దర్శనం ఇచ్చే రోజు బొంబాయి నుంచి పూనాకు వచ్చి పొద్దున్నే బాబా దర్శనం ఇచ్చే టైంకి అక్కడికి వెళ్ళేవాళ్ళు. సో హమ్లకు పహలే పహలే ఐసే లగ్తా థా కి బాబా హమ్కు సబ్ ఆర్కెస్ట్రా సీట్ దేతే థే ఐసే హమ్కు లగ్తా థా. అయితే మేము ముందుగానే వెళ్ళేవాళ్ళం కనుక బాబా ముందు బాబాకి ఎదురుగా కూర్చునేటువంటి ఇది మాకు బాబా అవకాశం ఇచ్చారని అనుకునేవాళ్ళం. ఇట్ వాజ్ జస్ట్ ఎ ప్రాక్టీస్ దట్ హమ్ సబ్ బాబా లవర్స్ ఫ్రమ్ బాంబే వుడ్ బి నియర్ బాబా ఆల్ ద టైమ్. అలాగే బాంబే నుంచి వెళ్ళిన బాబా ప్రేమికులు మేమందరం ముందుగా బాబా ముందే ముందు వరుసలోనే కూర్చునేవాళ్ళం. సో ఏక్ దిన్ హమ్ లోగ్ సబ్ బైతే థే యే అబౌట్ 8:30 కి బాత్ హై మండలీ కే మెంబర్ లోగ్ ఆయే బోల్ సర్ తుమ్ లోగ్ యహాన్ డర్ బకర్ ఇధర్ రహతే హో తో ఆప్ ఐసే క్యూ నహీ కర్తే ఆజ్ హమీర్పూర్ కే బహుత్ లోగ్ ఆయే హై వో లోగ్ కు పహలే ఆనే దో. అలాగే ఒక రోజు మేము 8:30 వెళ్ళి ముందుగానే ఎప్పుడు కూర్చునేలాగానే బాబా ముందుగా బాబా దగ్గర కూర్చున్నాము. ఈ లోగ మండలి వాళ్ళు వచ్చేసి ఏంటి ఇప్పుడు మీరు ఎప్పుడు ఇక్కడ పర్మనెంట్ చేసేసుకున్నారా ఈ స్థలాన్ని, ఈరోజు హమీర్పూర్ నుంచి బాబా ప్రేమికులు వస్తున్నారు అందుకని మీరు వెనక్కి వెళ్ళండి అన్నారు. హమ్కు లగాగా భాయ్ అసహాయ్ తో హమ్లోగ్ ఏక్దమ్ పీచే గయే వహాన్ ఏక్దమ్ వాల్ కి తరఫ్. ఇంకా మేము ఆఖరికి వెనకాల గోడ దగ్గర దాకా వెళ్ళి అక్కడ కూర్చున్నాం. బాబా హమే పౌనే దాస్ బజే ఆతే థే బాబా హమారే ఎరిత్ భాయ్ కే సాథ్ ఆయే బైఠే ఔర్ ఎరిత్ భాయ్ కు పూచ్తే యే బాంబే వాలే కహాన్ హై. అలాగే బాబా ప్రతిరోజు లాగానే వచ్చి కూర్చున్నారు. ఇరిచ్ వెంట వచ్చారు. ఇరిచ్ని బాబా అడుగుతున్నారు, ఏంటి ప్రతిసారి బొంబాయి వాళ్ళు ముందు కూర్చున్న వాళ్ళు కనబడటం లేదేంటి? తో ఎరిత్ భాయ్ నే బోలా బౌజీ ఆజ్ యే హమీర్పూర్ కే బహుత్ లోగ్ ఆయే హై ఉస్కే లియే వో లోగ్ కు బోలే కి ఆప్ పీచే జాఓ. అందుకని ఈరోజు హమీర్పూర్ వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళని ముందు కూర్చోబెట్టి వీళ్ళని వెనక్కి వెళ్ళమని చెప్పాము. బాబాని ఐసేవి పూసా పహలే ఈ లోకి కొయి ట్రైన్ బిన్ కొయి లేట్ టు నహీ హో గయి క్యూ కి క్యా హై యే కైసే యే లోగ్ నహీ ఆయే. అరే బాబా అనుకున్నారు వీళ్ళు ఏమైనా ట్రైన్ ఏమైనా తప్పిపోయినారా లేదా లేట్ అయిందా ఎందుకు రాలేదు అని అనుకున్నారు. జబీ బాబాని సునా కే హమ్ లోగ్ హై తో హమ్నే భీ ఆ కియా హా బాబా బాబా హమ్ లోగ్ భీ ఆయే. ఎప్పుడైతే బాబా అడుగుతున్నారో వెనక నుంచి మేము కూడా చేతులు ఎత్తి బాబా ఉన్నాం ఇక్కడ కూర్చున్నామని చెప్పాం. తో బాబానే సబ్ లోకు హమ్కు లోకు సబ్కు బులాయా ఔర్ ఆబే ఆజ్ సబ్కు బోలే కే జరా పీచే జావో ఔర్ ఆగే సబ్ లోకు హమ్కు వాపస్ వహీ జైసే హమ్కు మిల్ జైసే హమ్మే కర్తే థే వైసే హీ హమ్కు యే వహాన్ బాబా కే సామ్నే బైఠనే కు మిల్ గయా. అప్పుడు బాబా మళ్ళీ యథాప్రకారంగా ముందుకొచ్చి కూర్చోవడానికి బాబా చెప్పారు. ఇంకా బాబా చెప్పగానే మళ్ళీ ముందు వెళ్ళి కూర్చునే అవకాశం మాకు వచ్చింది.
और बाबा ने ये मैसेज दिया जो हमको आज आज तक भी यही बात है। बाबा का मैसेज यह था कि यू आर द लकी वंस, यू आर ऑल लकी वंस टू बी विथ मी फॉर दिस सवास। మీరందరూ నాతో ఉండటానికి చాలా అదృష్టం చేసుకున్నారు. బోలే కి కోయి దిన ఐసే ఆయేగా కి బహుత్ సారే లోగ్ బాహర్ సే ఆయేంగే, బహుత్ సారే లోగ్ బాహర్ సే ఆయేంగే మీన్స్ ఫ్రమ్ ఫారిన్ కంట్రీస్ ఆల్సో దే విల్ ఆల్ కమ్. మీరు ఎందుకు అదృష్టవంతులంటే నాతో ఉండటానికి రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడి నుంచో అందరూ వస్తారు, బయట నుంచి వస్తారు. బయట నుంచి అంటే ఈ దేశం కాదు. ఓర్ వో సబ్ లోకి ఇత్ని యే హోగీ కి ఆప్ లోగ్ ఉట్ జావోగే జైసే ఐసే ఉట్ జావోగే యాసే. అలా బయట నుంచి ఎందరో వచ్చినప్పుడు మీరు ముందు వరుసలో ఉండేవాళ్ళు, మీరు మీరు వెనకకి అయిపోతారు. సో వై టైమ్స్ బాబా బోల్తే థే జైసే భీ మై బోలు ఐసే హీ కర్నా, జైసే మై ఆప్కు బోల్తా హూ వైసే హీ కరో, క్యూంకి యు ఆర్ ద లక్కీ వన్స్. पीछे की बात सब कुछ होगी, अब भी तो तुम लकी वंस हो तो आप लोग यहाँ ही बैठो. అందుకని ఇప్పుడు మీకు అదృష్టం ప్రకారం ఇక్కడే కూర్చోండి, కానీ ముఖ్యంగా నేను చెప్పినట్టు చేయటం మాత్రం నేర్చుకోండి. అది అది మాత్రమే, మీరు ఇంతకుముందు ఎలా చేసినా పర్వాలేదు కానీ ఇప్పుడు మాత్రం నేను చెప్పినట్టు చేయటం అలవాటు చేసుకోండి. సో ఆజ్ ఏ సెంటర్ జో గిల్లా ఖుడా హై ఉస్కే మిలియే మై తో కుచ్ నహీ బోలుంగా. लेकिन आई विल आस डॉली भाई को जो बोलना चाहिए, क्योंकि ये जो है मैं आपको बोलूँगा जी कि आप लोग अपन सेंटर खोलते हैं, सब कुछ करते हैं, कभी कभी हमको लगता है कि सेंटर खोल के पैसे सब गमा के फिर कोई किस पास कोई रहता नहीं है, कोई करता नहीं है, उसके लिए हम ऐसे ही बोलते हैं जी कि जैसे जैसे आप सेंटर खोलते हो वैसे वैसे आपकी रिस्पॉन्सिबिलिटी बढ़ती है. సెంటర్ గురించి ఇప్పుడు కొత్తగా ప్రారంభించిన కేంద్రం గురించి నేనేం చెప్పను, డాలీ గారు చెప్తారు తర్వాత. ఎందుకంటే మీకు తెలియదు, ఆ సెంటరు ప్రారంభించడం చాలా సులభం కానీ దాన్ని బాబా చెప్పిన రకంగా దాన్ని నడిపించడం, అక్కడ అలా కార్యక్రమాలు జరగటం చాలా కష్టమైంది. कि आप लोग को कोई सात दिन की ड्यूटी होनी चाहिए, कौन स्वेप करेगा, कोई करेगा, तो वो सब आपको करना चाहिए. एंड सेंटर को एकदम नीट एंड क्लीन होना चाहिए. ముఖ్యంగా సెంటర్ ప్రారంభించిన తర్వాత సెంటర్లో రోజు శుభ్రం చేయటము, రోజు అక్కడ ఉదయం సాయంత్రం ఆ ప్రేయర్లు చేసే చేయటము, టైం ప్రకారంగా శుభ్రంగా ఉంచటం చాలా ముఖ్యం. ఇస్కి అందర్ క్యా హోతా హై జీ कि वेन यू हैव योर ड्यूटीज एंड ऑल दैट, वेन यू लुक आफ्टर बाबा समा बाबा सेंटर, यू हैव वन काइंड ऑफ अ ड्यूटी फॉर हैविंग बाबाज आरती एंड ऑल दैट, सो दैट इवन ऑन 7 o'clock और वॉट एवर इट इज यू हैव योर आरती एंड ऑल दैट. एंड टू डू दैट टू स्टार्ट योर वर्किंग डे for Baba's aarti and all that, it is the most desirable thing in this world. అందుకని బాబా కేంద్రంలో ఉదయం సాయంత్రం ఆర్తి చేసేటప్పుడు కానీ శుభ్రం చేసేటప్పుడు ఎవరెవరు ఆ బాధ్యతను స్వీకరిస్తున్నారో అదొక అదనపు బాధ్యత వస్తుంది, దాన్ని సక్రమంగా నిర్వర్తించే అటువంటి కర్తవ్యం కూడా అందరి మీద ఉంటుంది. ఏక్ టైమ్ ఐసే ఆయేగా జీ యే తో సెంటర్ హువా హీ హై, ఏక్ టైమ్ ఐసే హోగా కి బాబా కి ఇత్నీ ఇదే రేగి కి సబ్ లోగ్ కు సెంటర్ బాజు బాజు మే సెంటర్ హోగా, యే వైసే హో సక్తి హై ఇస్కే. ఉస్కే లియే మై బోల్తా హూ జీ కి జబ్ ఆప్ యే సెంటర్ ఖోల్తే హో తో ఆప్కి రిస్పాన్సిబిలిటీ హై కి సబ్ కుచ్ కర్నా చాహియే. ఔర్ సెంటర్ కా జో కోయి అధ్యక్ష హోతా హై, జో కోయి హై, ఉస్కో యే రిస్పాన్సిబిలిటీ బహుత్ అచ్చి తరీకే సే సమజ్నా చాహియే. కేంద్రం అలా ప్రారంభించడం, కేంద్రం నడపాలనుకునేది బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది, అది సరిగ్గా అందరూ కలిసి దాన్ని నిర్వర్తించేటువంటి బాధ్యతను స్వీకరించాల్సి ఉంటుంది. జై బాబా, జై బాబా, జై బాబా.
డాలీ జీ దో బాత్ జాల్ భాయ్ డాలీ నాలుగు మాటలు చెప్పాలన్నారు గనక ఆ సెంటర్ కేంద్రం ఎలా నిర్వహించాలని చెప్తారు. దో తీన్ మహీనే పహలే అప్నే వహా చైనా సే కెన్ యూ ఇమేజిన్ దట్ ఇట్స్ అ కమ్యూనిస్ట్ కంట్రీ చైనా సే ఇతనే సారే లోక్ ఆయే థే కైసే హమ్కో లగా కే యీ లోక్ తో ఆకే ఇన్వైట్ కరేంగే ఔర్ యే కరేంగే ఔర్ హమ్కో బోలా కి యే హై జో హమ్ హమారీ జో బాయీ హై తో దూసరే కోయి బోలే కి హమ్ జపాన్ సే ఆయే హమ్ భీ ఐసా కరేంగే. బాబా ఇన్నే జో కహా థా తో వో అభీ చాలూ హై. జాల్గార్ చెప్పారు బయట నుంచి ఎక్కడెక్కడి నుంచో ఎంతోమంది వస్తారంటే డాలీ గారు చెప్తున్నారు మొన్న చైనా నుంచి వచ్చారు వాళ్లకు చైనా భాష తప్ప వేరే భాష తెలియదు ఎలా మాట్లాడాలో ఎలా కానీ అయినా వాళ్ళు వచ్చారు బాబా దగ్గరికి వాళ్ళను కలుసుకున్నాం మేము ఆలింగనం చేసుకున్నాం అదే ఇప్పుడు జరుగుతూనే ఉంది బాబా చెప్పిన మాట ఇప్పుడు అలా జరుగుతూనే ఉంది. థ్యాంక్ యూ అవతార్ మెహర్ బాబా కీ జై.